lesson, Telugu Geyam. See the textbook, page number 5. Okay, children. Lesson name kuda Telugu ne children. Okay na? Geyam. Geyam ante enti? Oka paata. Manamu cinemalalo ee vidhanga aithe paatalu paadutu untaro telugulo geyalu padyalu padyalu veru geyamu veru children. Okay na? ఫస్ట్ లెసన్ తెలుగు గేయం లెసన్ నేమ్ కూడా తెలుగు గేయం ఫస్ట్ వన్ చూడండి ఒక్కటేరా తెలుగు దేశం ఒక్కటేరా తెలుగు దేశం ఒక్కటేరా తెలుగు భాష ఎక్కడున్న తెలుగులందరూ ఒక్కటేరా ఒక్కటేరా అంటే ఒక్కటే కదా భారతదేశం చాలా దేశం లేవు కదా అదే విధంగా మన దేశంలో తెలుగు భాష కూడా ఒకటే ఒకటే చోటే ఉంది కదా ఒకటే రాష్ట్రంలో ఉంది కదా ఇప్పుడు రెండు రాష్ట్రాలైనాయి కదా ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం ఈ రెండు రాష్ట్రాలలో తెలుగును వాడుతున్నాం చిల్లర్ ఎక్కడున్న తెలుగులందరూ ఇక్కడ ఒక్క చోటే కాదు చిల్లర్ వేరే రాష్ట్రాలలో ఉండొచ్చు వేరే దేశాలలో ఉండొచ్చు ఎక్కడున్నా సరే ఆ తెలుగు మాట్లాడే వాళ్ళందరూ ఒక్కటేరా అంటే వాళ్ళందరూ अरकु गालिकोंडा अरकु मन को अरकु चाला चल्लगा चूँ गालिकोंडा हैदराबाद गोलकोंडा मन मुंदर हैदराबाद चूँ चूसे उंटर कदा अंदर गोलकोंडा गोलकोंडा कोटे चूसे उंटर कदा गोलकोंडा कोट एक्कड़ुंदी हैदराबाद కలిపి కట్టెను తెలుగు తల్లి అంటే ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి మన రాష్ట్రంలోనే ఉన్నాయి మన భారతదేశంలో మన రాష్ట్రంలో ఉన్నాయి కంటసీమను పూలదండ కంటసీమను పూలదండ ఒక్కటే గోదావరి నది ఒక్కటే కృష్ణా నది రెండు నదులుగా తెలుగు జాతి అంటే గోదావరి నది కృష్ణా నది ఈ రెండు కలిసి తెలుగు జాతి ఆ రెండు నదులు కలిసి ఒక తెలుగు జాతి గుండెలో ఒకటైనవి మన గుండెలో గోదావరి పుష్కరాలకు వెళ్ళాము కృష్ణ పుష్కరాలకు వెళ్ళాము అని చెప్తూ ఉంటాం కదా చిల్లర అయితే ఆ రెండు నదులలో స్నానం చేస్తే మంచిది అని చెప్తూ ఉంటారు కదా గుండెలో ఒకటైనవి సాగర మొక్క వైపున నిజాం सागर मुक्क वैपुना तेलुगु तल्ली की वीचु चल्लनी अलला वीवना अंद मुप्पगा एदरु एदरु पूची कट्टिना एकता सेतुल मीदा कदली वच्चे अभ्युदय क्राल तिरुदाल स्वागतमुनु चूसारा चिल्ड्रन अंटे मनकु ई तेलुगुलो ए विधंगा उन्नायि అన్ని తెలుగు తల్లి గురించి నదుల గురించి ఆ గోల్కొండ గురించి అరకు లోయల గురించి ఎంత చక్కగా గురించి చెప్పారు కదా దీన్ని మనం ఒకసారి చదువుకుందాం చూడండి ఈ పద్యాన్ని ఈ గేయాన్ని మనము నేర్చుకోవాలి ఎప్పటికైనా మనకి దీని గురించి తెలుసుకోవడం మంచిదే చిల్లర ఓకే ఒకసారి దీన్ని మళ్ళీ మనము చదువుకుందాం ఒక్కటేరా తెలుగు దేశం ఒక్కటేరా తెలుగు భాష ఇక్కడున్న తెలుగులందరూ ఒక్కటేరా ఒక్కటేరా అరకు లోయల గాలికొండ హైదరాబాద్ గోలకొండ కలిపి కట్టెను తెలుగు తల్లి కంటసీమను పూలదండ ఒక్కటే గోదావరి నది ఒక్కటే కృష్ణా నది రెండు నదులుగా తెలుగు జాతి सागर मुक्क वैपुन निजा सागर मुक्क वैपुन तेलुगु तल्ली की वीचु चल्लनी अलल वीवन अन्न मुप्पगा एदरु एदरु पूची कट्टिना एकता सेतुल मीद कदली वच्चे अभ्युदय क्राल तिरुदाल स्वागतम्मुनु एंत चक्कगा वर्णिंचिनाडु कदा मन कवि इक्कड మీరు బాగా గమనించండి అలలు అలలు ఎక్కడ ఉంటాయి సాగరం సాగరం అంటే సముద్రం సముద్రంలో అలలు ఉంటాయి చిల్లర
కొన్ని దీంట్లో కఠిన పదాలు ఉన్నాయి ఆ కఠిన పదాలను మనము బాగా నేర్చుకోవాలి రావు అని ఏవి అనుకోకూడదు చూడండి ఒకసారి దాన్ని మనం చదువుతూ రాస్తూ వెళ్తే అదే ఈజీగా రాసుకుంటాం వెళ్ళచ్చు ఇక్కడ చూడండి ఒకటే ఒకటే అని ఎందుకు చెప్పినారు మనమంతా ఒకటే అందరం కలిసి కట్టుగా ఉండాలి గోదావరి నది ఒకటే కృష్ణా నది ఒకటే అంటే వేరే వేరే చోట్ల కూడా గోదావరి కృష్ణా నదులు పారుతూ ఉంటాయి కానీ వాటిని ఇక్కడ ఉన్నా సరే వాటిని గోదావరి పేరుని గోదావరి అనే చెప్తాం కృష్ణా నది అనే చెప్తాం వాటి పేర్లు మారో కదా చిన్నది అదే విధంగా మన తెలుగు వాళ్ళందరూ ఎక్కడ ఉన్నా సరే మనమంతా ఒకటే అని చాటి చెప్పడానికి కవి ఈ విధంగా మనకి వర్ణించి చెప్పాడు చిన్నది దీంట్లో ఉన్న కఠిన పదాలు ఏవైతే ఉంటాయో వాటిని ఒకసారి మీరు అండర్లైన్ చేసుకొని రాసుకోండి మళ్ళీ ఈ ఒక్కసారి దీన్ని నోట్ డౌన్ చేసుకోండి చిల్డ్రన్ రాసి చదివి నేర్చుకోండి ఓకే చిల్డ్రన్